హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా రోజు మార్నింగ్ మేము బండి పూజ చేసుకున్నాము. ఆ వీడియోనే ఇది. దసరా రోజు మార్నింగ్ 6 o'clock లేచి తలస్నానం చేసి గడపకి ముగ్గు పెట్టి దాని తర్వాత కావాల్సిన ప్రసాదం అది తయారు చేసుకొని ఆ తర్వాత పూజ చేసి నైవేద్యం సమర్పించి ఇవన్నీ అయిన తర్వాత పూజ ఎంత ఇంపార్టెంటో మాకు బండి పూజ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందుకని బండి పూజ చేయడానికి కిందకి దిగిపోయాము. సో ఉన్న వెహికల్స్ బయట పెట్టి దాని తర్వాత వెహికల్స్ని ఆల్రెడీ మార్నింగే కడిగేసుకున్నాము. సో తర్వాత కొంచెం జస్ట్ ఎక్కడైతే నేను బొట్టు పెడతానో అవి జస్ట్ వాటర్తో అలా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని నేను బొట్టులు అవి పెట్టాను అనమాట. పూజ చేసుకోవడానికి నేను, సహర్ష్, మా హస్బెండ్, ఇంకా మా డాడీ కూడా దిగాము. మా డాడీ నాకు అన్నీ హెల్ప్ చేస్తున్నారు, ఒక్కొక్కటి అందిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇలాగ చేసుకోవడం ఎక్కువ పేరెంట్స్ దగ్గరే మనం చేసుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడైతే పెళ్ళవుతుందో, మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుందో అప్పుడు మనం చేసుకోవడం మొదలు పెడతాం. సో అలాంటప్పుడు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో లేటర్ ఆన్ ఆ కన్ఫ్యూజన్ పోతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ దసరాకి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సో మా అమ్మ వాళ్ళ కలిసి చేసుకుంటాం అనమాట. సో మా అమ్మ మా నాన్న దగ్గర ఉండి ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్తూ ఉంటే అలా చేసేస్తూ ఉండేదాన్ని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మా ఇంట్లో అంటే బెంగళూరులో ఉండిపోయాను. సో ఈరోజు పూజ చేయడానికి దిగామన్నమాట. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా చేసేవాళ్ళం అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మా అమ్మమ్మ, మా తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు తాతగారు ఇంట్లో ఉన్న వెహికల్స్ అంటే మా చిన్న చిన్న సైకిల్స్ అన్నీ కూడా బయట పెట్టించేవాళ్ళు, అన్నిటికీ బొట్టు పెట్టించేవారు. మార్నింగ్ లేచిన తర్వాత నా పని అయితే అన్నిటికీ బొట్టులు పెట్టడం, మా తమ్ముడి పని అయితే చిన్న చిన్న సైకిల్స్ అవి వాష్ చేయడం అనమాట, వాటర్ తీసుకెళ్ళి అవన్నీ క్లీన్ చేసేవాడు. సో నా పని బొట్టులు పెట్టడం, ఇంకా బండి పూజ చేసినప్పుడు బొట్టులు పెట్టడం, పువ్వులు పెట్టడం, ప్రసాదం పెట్టడం ఇవన్నీ నేను చేసేదాన్ని అనమాట. సో అవన్నీ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు అవన్నీ చేస్తూ ఉంటే అంటే చిన్నపిల్లల్ని ఎప్పుడైనా మనం చేసే ప్రతి కార్యక్రమంలోని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి చూపించి ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యు అని చెప్తూ ఉంటే పిల్లలకి అలవాటు పడుతుంది అనమాట. అలాగే కదండి మనం అందరం నేర్చుకున్నాము. మనకి ఏది ఇన్బిల్ట్ కాదు కదా. ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు ఏవైతే నేర్పించారో అవి నేర్చుకుంటూ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి మనం అన్నీ చేయగలుగుతున్నాము. సో అలాగే నేననేది ఏంటి అంటే మనం చేసే ప్రతి పనిలో మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, కలిసి చేసుకోవడం అనేది మాత్రం మర్చిపోకూడదు. సో అందుకే నేను సహర్షణ దించాను. చెరిష్ అయితే ఇంట్లో పడుకున్నాడు. వాడు ఇప్పుడు ఏం చూసినా కూడా వాడికి ఏం తెలియదు కాబట్టి, చెరిష్ మంత్స్ బేబీ కాబట్టి, సో వాడినైతే తీసుకురాలేదు. సహర్ష్ని తీసుకొచ్చి సహర్ష్కి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సహర్ష్ చూడు, బొట్టు పెడుతున్నాను, చందనం పెడుతున్నాను, పువ్వులు పెడుతున్నాను, ప్రసాదం పెడుతున్నాను. మనము వెహికల్ మీద బయటకు వెళ్తాం కదా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలని ఇలా ఇయర్లీ వన్స్ పూజ చేసుకోవాలి నాన్న అని వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. మా డాడీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసావా అన్నీ పెడుతుంది మమ్మీ, చేస్తుంది చూడు అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. సో ఇలా మనం ఇష్టంగా ఏదైనా చేస్తూ ఉంటే మాత్రం దానివల్ల మనకి పాజిటివ్ వైబ్స్. నేను ఎప్పుడు మాట్లాడేది, నా మాటల్లో ఉండేది ఎప్పుడు ఒకటే కదండి, మన మైండ్ రిలాక్సింగ్గా ఉండాలంటే మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండాలి. ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తాయి మనకి అనేది వెతుక్కుంటూ మనం అలా చేయాలి. నాకైతే ఇలా అంటే ఇలా పూజల వల్ల, లేకపోతే నాకు ఇష్టమైన ఏవైనా పనులు చేయడం వల్ల, నేను వేసే రంగోలీ వల్ల నాకు రిలాక్సేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో మీకు ఏది రిలాక్సింగ్గా అనిపిస్తుందో అది చూసుకొని
మీరు ఆ పని చేస్తూ ఉంటే మీకు కూడా మైండ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. మన మైండ్ రిలాక్సింగ్గా ఉంటే మన హెల్త్ కూడా చాలా రిలాక్సింగ్గా మనకు సపోర్టివ్గా ఉంటుంది. Walking home straight, but not alright. I see them dancing in the light. Lemon ఎండుమిరపకాయ ఇలా దండ చేసి కడితే నెగిటివ్ వైబ్స్ పోతాయి అని అని అంటూ ఉంటారు. సో రీజన్ అయితే ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ బట్ జనరల్గా ఆ లెమన్లో ఉన్న ఫ్లేవర్ కానీ రెడ్ చిల్లీలో ఉన్న ఫ్లేవర్ కానీ కలిస్తే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కదండి, ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ ఫ్రెష్ ఫీలింగ్ అండ్ ఫెస్టివ్ ఫీలింగ్ రావాలి అంటే లెమన్ ఎండుమిరపకాయ కంపల్సరీగా ఉండాల్సిందే. సో ఇది దిష్ట పోవడానికి అని అని అంటూ ఉంటారు. సో ఈ రీజన్ ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలీదు, నేను ఒకసారి మా పెద్దవాళ్ళని అడుగుతాను. బట్ మీకెవరికైనా తెలిస్తే కూడా మీరు నాకు చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అసలు ఎందుకు లెమన్ ఎండుమిరపకాయ కలిపి కడతారు అనేది. సో అలా కట్టించిన తర్వాత ఇంకా మా పూజ అంటే జస్ట్ నేను అలా దండం పెట్టుకున్నానన్నమాట, ఏదో శుక్లం భరదరం చదువుకుంటూ ఇంకా జస్ట్ అలా అమ్మవారిని ఒకసారి ధ్యానించుకుంటూ అమ్మ అంతా బాగా జరిగేలా దీవించు, వెహికల్స్ని బాగా ఉండేలాగా అంటే ఏంటి అవి కూడా హెల్దీగా అంటే ఎప్పుడు షెడ్కి వెళ్ళకుండా బాగా ఉండేలా దీవించు అని చెప్పి ఒకసారి కోరుకొని అండ్ మేము వాటి మీద ప్రయాణం చేసినా కూడా హ్యాపీగా వెళ్ళి రిలాక్సింగ్గా మళ్ళీ తిరిగి రాగలిగేలా దీవించు అని చెప్పి కోరుకున్నాను. కోరుకొని తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసానండి.
వెహికల్స్కి టైర్ కింద నిమ్మకాయ పెట్టాము. సో ఫస్ట్ సహష్తో తొక్కించాం అన్నమాట. సహష్ నీ సైకిల్ కింద లెమన్ ఉంది, జాగ్రత్తగా తొక్కుకొని వెళ్ళు అంటే తొక్కేసి వెళ్ళాడు. మా డాడీ కొంచెం హెల్ప్ చేశారన్నమాట, స్ట్రెస్ ఇచ్చారు. ఆ ప్రెషర్ పెట్టగానే ఆ నిమ్మకాయలు పగిలిపోయాయి. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ తీస్తా అన్నారు. సో కార్ తీసిన తర్వాత కార్ కింద, కార్కి ఫోర్ టైర్స్ కిందకి కూడా లెమన్ పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అది కూడా ఒకసారి జస్ట్ అలా తొక్కించేశారు. ఆ తర్వాత ఫైనల్గా బండిని కూడా నిమ్మకాయలు తొక్కించేసాను అన్నమాట. అయిపోయిందండి, ఇదే మా పూజ. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ స్టైల్ విత్ ఛాన్.